నమస్తే, వెల్కమ్ టు శ్రీసత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాన్న త్యాగానికి ప్రతిరూపం, ప్రేమకు అపురూపం, స్నేహానికి నిజ రూపం. ఫాదర్స్ డే సందర్భంగా శ్రీసత్య ప్రత్యేక కథనం. రెండేళ్ల పదవీ కాలంలో భక్తులకు మెరుగైన సేవలందించాం. పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపట్టాం. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఉపాధి హామీ పథకంలో అవినీతిపై కొరడా జిలిపించిన ఉన్నతాధికారులు, పనులు పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటన. ఒంగోలు రిమ్స్ వైద్యశాల ఆవరణలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన బాలినేని కోవిడ్ కేర్ సెంటర్కు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ కోట శ్రీనివాసకుమార్ 5 లక్షల రూపాయల విరాళం అందజేశారు. కరోనా బాధితులకు బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి తాను కూడా దీనిలో భాగస్వామం కావాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని విజయవాడలో మంత్రిని కలిసి అందించినట్లు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో రెండేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రెండేళ్లుగా స్వామివారి సేవ, భక్తుల సేవ చేసుకోవడానికి అదృష్టం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధర్మకర్తల మండలి ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దయిన నోట్ల మార్పిడి అంశం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని, ఈ నోట్ల మార్పిడికి అనుమతించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను తాను 4 సార్లు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. రిజర్వు బ్యాంకును కూడా అనేక సార్లు సంప్రదించామని, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలతో పాటు రెండేళ్లలో తమ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన కార్యక్రమాలను వైవి సుబ్బారెడ్డి పలువురు బోర్డు సభ్యులు ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డితో కలిసి మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి L1, L2 దర్శనాలు రద్దు చేశామన్నారు. తిరుమల పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ప్లాస్టిక్ బాటిల నిషేధాన్ని 7 సంవత్సరాలుగా సంపూర్ణంగా అమలు చేశామన్నారు. ప్రపంచ ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ గత 15 నెలలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వీటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజలంతా కరోనా మీద విజయం సాధిస్తారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించదలచిన 500 ఆలయాలను కరోనా కారణంగా నిర్మించలేకపోయామన్నారు. రాబోయే 7 సంవత్సరాల్లో ఈ ఆలయాల నిర్మాణం పూర్తి చేసేలా తీర్మానించామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జమ్మూలో ఇటీవల భూమి పూజ చేసిన శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసి ఉత్తర భారతదేశంలో గొప్ప ఆలయంగా తయారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వారణాసి, ముంబైలో 7 సంవత్సరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో 100 ఆలయాలకు గోమాతలను అందించామన్నారు. మరో 40 ఆలయాలకు కూడా అందిస్తామని తెలిపారు. దీనివల్ల ప్రజలు గోసేవ చేసుకునే అవకాశం కల్పించినట్టవుతుందన్నారు. తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయం వాకిలి, వాకిలి చట్రం, గర్భగృహ ప్రవేశ ద్వారాలకు వెండి తొడుగులు అమర్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం కార్యక్రమం కింద గత 45 రోజులుగా సహజ ఆధారిత పంటలతో స్వామివారికి తయారు చేస్తున్న నైవేద్యాల కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రైతులను సంసిద్ధం చేసి వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. టీటీడీలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఇప్పటికే కమిటీ నిర్ణయించిందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల అభివృద్ధి పనులతో పాటు చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, తిరుమలలో కొత్తగా నిర్మించిన బూందీ పోటు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 13 కళ్యాణ మండపాల నిర్మాణానికి ఆమోదం తెలిపారన్నారు. తిరుమలలోని హనుమంతుని జన్మస్థలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ అంశంపై ఇక మీదట ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వరాదని టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే 1 ఇయర్ లోపల తప్పకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో సమరసత ఫౌండేషన్ వారి సహకారంతో కానివ్వండి, లేదంటే మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్తో కానివ్వండి, లేదా టిటిడి సొంతగా అయినా సరే ఎక్కడెక్కడ దేవాలయాలు నిర్మించాలని రిక్వెస్టులు ఉంటాయో ఐడెంటిఫై చేసిన ప్లేస్లోనే, కొంతమంది ప్రజాప్రతినిధులు ఇచ్చారు దళితవాడల్లో నిర్మించమని, మత్స్యకారులు ఉండే ప్రాంతాల్లో నిర్మించమని, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి రాబోయే 1 ఇయర్లో తప్పకుండా 500 టెంపుల్స్ నిర్మించే కార్యక్రమం ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన కలియుగదేవి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటి చెప్పే దాంట్లో భాగంగా కాశ్మీర్లో మన ఆలయం నిర్మించాం, వైజాగ్లో మన ఆలయం నిర్మించాం, పూర్తి అయిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఆలయం ఉంది, కురుక్షేత్రంలో ఆలయం ఉంది, హిమాలయాల దగ్గర కూడా మన ఆలయం నిర్మించాలి అని జమ్మూ కాశ్మీర్లో సాక్షాత్తు మన కలియుగదేవి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడానికి గత వారమే లాస్ట్ 1 ఇయర్ నుంచి చేసిన కృషి వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 62 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ భూమిలో గత వారం రోజుల కిందట సాక్షాత్తు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గారు కేంద్ర మంత్రుల సమక్షంలో ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. అదేవిధంగా వారణాసి బాంబే పట్టణాల్లో కూడా నా ఆలయాలు నిర్మించాలని మా వివిధ సందర్భాల్లో బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1 ఇయర్లో కూడా ఆ 2 ఆలయాలు నిర్మించేదానికి కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇంకో గొప్ప కార్యక్రమం మా పాలక మండలి వచ్చినాక చేపట్టింది గుడికో గోమాత కార్యక్రమం. తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియాలో కూడా ఉత్తర భారతదేశంలో గుడికో గోమాత కార్యక్రమం, ఎక్కడైతే స్వచ్ఛందంగా గుడి యాజమాన్యాలు కానీ ట్రస్ట్ ప్రైవేట్ ట్రస్ట్లో ఉండేవాళ్ళు కానీ గుడులు ఉండేవాళ్ళు ముందుకొచ్చి గోవుని ఆరాధించేదానికి పెట్టుకునే కార్యక్రమం చేస్తే టిటిడి తరఫున గోవులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. సుమారుగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు 100 గుళ్ళ వరకు ఇప్పటికి గుడికో గోమాత కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకో గొప్ప చరిత్ర ఘట్టం, స్వామివారికి ఎప్పుడో దశాబ్దాల కిందట నైవేద్యం ఇచ్చేదానికి సహజంగా పండిన పంటలతోటి నైవేద్యం తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము గత 45 రోజుల నుంచి స్వామివారికి గోవర్ధనుడికి గో ఆధారిత నైవేద్యం, గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం అనే బహుత్ కార్యక్రమం కింద సహజ వనరులతో పండించిన పంటల ద్వారా నైవేద్యం తయారు చేసి స్వామిగారికి నైవేద్యం ఇచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు వరకు కూడా స్వామివారికి సహజ పంటల ద్వారా పండించిన వాటితోటి నైవేద్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కొన్ని దేవాలయాల పునరుద్ధరణకి ఎక్కడెక్కడ ఈగా ఉన్నాయి, మాకు వచ్చిన కొన్ని అభ్యర్థుల మీదకు కొన్ని దేవాలయాల పునరుద్ధరణకు కూడా మా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ దేవాలయాల రిపేర్లకు కూడా అమౌంట్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ కార్యక్రమం పెట్టిందే మనకు దేవాలయాల పునర్నిర్మాణానికి, కొత్తగా దేవాలయాలు నిర్మించేదానికి. నాన్న త్యాగానికి ప్రతిరూపం, ప్రేమకు అపురూపం, స్నేహానికి నిజరూపం, అది నాన్నంటే. అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా ప్రతి బిడ్డకు భవిష్యత్తును సాక్షాత్కరింపజేసిన నాన్నతో ప్రతి బిడ్డ జ్ఞాపకాలు మననం చేసుకోవడం కర్తవ్యం. అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తండ్రుల గౌరవార్థం పితృదినోత్సవాన్ని పాటించాలని ప్రచారం చేసింది. అంతర్జాతీయ పితృదినోత్సవాన్ని ఏటా జూన్ 3వ ఆదివారం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృవందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నకు కూడా ఒకరోజు కేటాయించాలని ఆమె పితృదినోత్సవ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆమె ఆలోచనకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డేను గుర్తించి జరుపుకున్నారు. ఆ తర్వాత అలా అలా నాన్నల వందన దినోత్సవానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుండి ఏటా జూన్లో వచ్చే 3వ ఆదివారాన్ని పితృవందన దినోత్సవంగా ప్రకటించుకుని జరుపుతున్న నేపథ్యంలో బిడ్డలు నాన్నపై చూపించే ప్రేమ, స్ఫూర్తి, మనోభావాలను, నాన్నపై వారి మనోగతాలను తెలియజేసి శ్రీసత్య ప్రత్యేక కథనం. మా ఎదుగుదలకు
తండ్రుల పాత్ర ఎంతో ఉందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా నగరంలోని పలువురు తండ్రిపై వారికి ఉన్నటువంటి ప్రేమను అభిమానాన్ని పంచుకున్నారు. నగరంలో ప్రముఖ డాక్టర్ ఐఎన్ఏ నాయకులు రావిపాటి జయశేఖర్ మాట్లాడుతూ, తన తండ్రి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినప్పటికీ కష్టపడి చదివి డాక్టర్ వృత్తిని చేపట్టి ఎందరూ పేదలకు వైద్య సేవలందించిన విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన నేను డాక్టర్నై ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ కోర్సు పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నానన్నారు. తనకు స్ఫూర్తిని ఇచ్చి తన కలలను సాకారం చేసిన తండ్రి రావిపాటి ప్రసాదరావుకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా ఫాదర్స్ డే సందర్భంగా మా ఫాదర్కి, మీ అందరికీ సుపరిచితులు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో 1969 నుంచి ప్రసాద్ వైద్యశాల పేరు మీదుగా ప్రాక్టీస్ చేస్తున్న మా ఫాదర్ డాక్టర్ రావిపాటి ప్రసాదరావు గారికి ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ, మా ఫాదరు వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBS చేసి, తర్వాత గుంటూరులో డిప్లొమా జనరల్ సర్జరీ చేసి, ప్రకాశం జిల్లాకే మొదటి జనరల్ సర్జన్గా ఒంగోలులో ప్రాక్టీస్ 1969 మొదలు పెట్టడం జరిగింది. మనం బయట అంటే అప్పట్లో ఎక్కువగా US వెళ్తుండేవాళ్ళు. వాళ్ళ బ్యాచ్లో 100 ఉంటే 100 80 అమెరికా వెళ్ళిన రోజుల్లో కాదు, మన ఊర్లోనే ప్రాక్టీస్ చేయాలి, మన సొంత ఊర్లో మన ప్రజలకు మనం సేవ చేయాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఒంగోలులోనే ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలా 1969 ఒక చిన్న హాస్పిటల్గా స్టార్ట్ చేసి 69 నుంచి మొన్న మేము ఆల్రెడీ ఇప్పటికి 50 ఇయర్ సెలబ్రేషన్స్ కూడాను మన 2019లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఇప్పటికీ మా హాస్పిటల్ స్టార్ట్ చేసి 52 సంవత్సరాలు. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు లేస్తారు, 4 నుంచి 5 వరకు రెడీ అయ్యి 5 ఇంటికల్లా ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడని, సునామీ రాని, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడాను సంతపేట సాయిబాబా గుళ్ళో యోగా నేర్పుతుంటారు. తననేది ఏంటంటే, నేను 100 మందికి నేర్పుతాను, 100 మందిలో 40 మంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినా కూడా ఆ 40 మంది వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. జీవితాంతం మనం చదువుతూ జీవితాంతం ఉంటూనే జీవితంలో పైకి రాగలం, కొత్త కొత్త ఎన్నో విశేషాలు తెలుసుకోగలం, దానికి వయసుతో సంబంధం లేదు అంటూ నాకు మా పిల్లలకి తెలిసే చేస్తున్నాడు. అది చాలా గొప్ప విశేషం. దాన్ని మనం తీసుకొని నేను కూడా కష్టపడి జీవితాంతం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటానికి అది ఉపయోగపడుతుందని ముఖ్యంగా చెప్తున్నాను. రిమ్స్ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న కమ్మ శ్రీధర్ బాబు కుమార్తె డాక్టర్ ప్రియాంక, తన తండ్రి చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ నన్ను డాక్టర్ను చేయాలనే సంకల్పంతో ఎన్నో కష్టాలు అనుభవించారని, అవి ప్రత్యక్షంగా చూసిన నేను పట్టుదలతో చదివి MBBS పూర్తి చేశానని, ప్రస్తుతం PG చేస్తున్నానని తన తండ్రి పట్ల ఉన్న ప్రేమాభిమానాలు వ్యక్తం చేశారు. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డున
నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. మా డాడీ శ్రీధర్ బాబు, మా మమ్మీ జ్యోతి, మా నాన్నగారు రిమ్స్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా చేస్తున్నారు, మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి. నేను ఈ స్థాయిలో ఉండడానికి మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చిందండి. మాది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. గవర్నమెంట్ ఫార్మసిస్ట్గా చేస్తున్నా కానీ చిన్నప్పటి నుంచి నన్ను డాక్టర్ చేయాలని చాలా కలలుగా అన్నారు మా ఫ్యామిలీ, మా డాడీ మెయిన్. సో దానివల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. ఎంబీబీఎస్ ఇంత మెరిట్స్తో కంప్లీట్ చేశానంటే డాడీ సపోర్ట్ లేకుండా కష్టమండి. నాతో పాటు చాలా ఎమోషనల్గా డాడీ మమ్మీ ఇద్దరు సఫర్ అయ్యారండి. బాధపడుతున్నా కానీ, డౌన్ అయిపోయినా, ఈవెన్ నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయిపోయినా కానీ డాడీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే విష్ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్లో చిన్న విరామం. కోవిడ్ తగ్గుదల దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ సడలింపు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం నుండి దర్శన వేళలు పొడిగిస్తూ నిర్ణయించింది. శ్రీకాళహస్తి స్వామివారి అమ్మవారి దర్శనం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు పొడిగించారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఎగువ సన్నిధిలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3:30 వరకు పానకం, సాయంత్రం 4 గంటలకు ద్వారబంధనం జరుగుతుంది. దిగువ సన్నిధిలో ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు, మహానందిలో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటించింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కింది స్థాయి అధికారులు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అవకతవకలపై నిర్వహించిన విచారణలో ఉద్యోగులు అడ్డంగా దొరికిపోవడంతో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలంలో ఎంపీఓగా పనిచేస్తున్న మారెళ్ల సుభాషిణితో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు కె రవికుమార్, మంగళగిరి వెంకటరాజేష్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ టి చినకోటయ్యను తాత్కాలికంగా విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడే సీనియర్ మేట్గా పనిచేస్తున్న ఈర్ల కృష్ణను శాశ్వతంగా విధుల నుండి తొలగించారు. అతని నుండి రికార్డులు, ఫోన్, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకోవాలని వివిపాలెం ఎంపీడీఓను డ్వామాపీడీ సీనారెడ్డి ఆదేశించారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు రాకపోయినా వచ్చినట్లు కొందరికి మస్టర్లు వేసి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలు నిగ్గు తేల్చారు. మొత్తం 76 మంది పనికి రాకపోయినా వచ్చినట్లు హాజరు వేసి అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తర్లుపాడు మండలంలో ఇదే విధంగా అవినీతిపై పాల్పడిన 4 వేటుపడింది. పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆవరణలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించి తలపెట్టిన కళ్యాణ మండపానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, యువనేత మాగుంట రాఘవరెడ్డి 10 లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వరాహలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో త్వరలో జిల్లాలో కరోనా తొలగిపోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో 7,331 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు 901 మంది మృత్యువాత పడ్డారు. ఒంగోలులో 57, ఒంగోలు రూరల్లో 19, సిఎస్పురంలో 17, చీమకుర్తి కొత్తపట్నం టంగుటూర్లలో 17 కేసులు, కందుకూరు 16, ఎస్ఎల్పాడు 15, సింగరాయకొండ 13, గిద్దలూరు, మార్టూరు, పొదిలి, తాళ్లూరులలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నాణ్యత కలిగిన పొగాకును రైతులు పండిస్తే లాభసాటిగా ఉందని పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి మధుసూదన్ రావు అన్నారు. వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులు అధికంగా ఖర్చు పెడుతూ బ్యారెళ్లను అధిక రేట్లకు లీజుకు తీసుకుని పండిస్తున్నారని అన్నారు. ఈ అధిక ధరల వల్ల పెట్టుబడికి తగిన ధర లభించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఖర్చును తగ్గించుకుని నాణ్యత కలిగిన పొగాకు పండిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉందని అన్నారు. పొగాకు అధికంగా పండటానికి నీరు పెడితే ఆకు రంగు మారిపోయి దానిపై జిడ్డు కారిపోయే ప్రమాదం ఉందని రైతులు జాగ్రత్త వహించాలని సూచించారు. పలు కంపెనీల ప్రతినిధులు అంతర్జాతీయ మార్కెట్లో ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారికి ఆర్డర్ ఖరారైన వెంటనే వేలల్లో చురుకుగా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. రైతులు తమ కస్టర్ వేలానికి వచ్చే ముందు వేలం కేంద్రంలో పరిస్థితి గమనించి ఏ రకమైన బేళ్లను బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారో చూడాలన్నారు. పొగాకు రైతులు బేళ్లు కట్టే సమయంలో అన్య పదార్థాలు బేళ్లలో రాకుండా చూసుకోవాలని, అటువంటి బేళ్లకి మంచి ధర లభిస్తుందని ఆక్షన్ బోర్డు మేనేజర్ మధుసూదన్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎం మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు చంకకర్రలు, వీల్ చైర్లు, వయోవృద్ధులకు చేతికర్రలు అందిస్తున్నట్లు సహాయక సంస్థ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. వీల్ చైర్లు, చంకకర్రలు, సదరన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఫోటో స్కాన్ చేసి పంపాలన్నారు. వయోవృద్ధుల చేతికర్రలు, వీల్ చైర్లకు 65 సంవత్సరాల పైబడిన వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపించాల్సిందిగా కోరారు. జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం, ఇతర యూనిట్, ఎంవీఐ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్ పరీక్షలు రేపటి నుండి నిర్వహిస్తున్నట్లు ఆర్టీఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కరోనా కారణంగా ఆగిన ఈ ప్రక్రియను మళ్లీ సోమవారం నుండి ప్రారంభిస్తున్నామన్నారు. పాత స్లాట్ బుక్ చేసుకున్న వారికి ప్రయారిటీ ప్రకారం సెల్ఫోన్ మెసేజ్లు, ఫోన్ ద్వారా తెలుపుతామన్నారు. కొత్త స్లాట్ బుక్ చేసుకునే వారికి ఆన్లైన్ ద్వారా తేదీ, సమయం కేటాయించాలన్నారు. మెసేజ్లు వచ్చిన వారు వారి పరిధిలోని ఆర్టీఓ కార్యాలయాల్లో టెస్టుల్లో పాల్గొనాలని తెలిపారు. స్లాట్ బుకింగ్లో కేటాయించిన సమయంలో మాత్రమే దరఖాస్తుదారుడు రావాలని స్పష్టం చేశారు. టెస్టులలో పాస్ అయిన వారికి వారం రోజుల తర్వాత కార్డు వారి చిరునామాకు పంపించడం జరుగుతుందని ఆర్టీఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 563 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివి జ్యోతిర్మయి, కార్యదర్శి పి శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో 491 క్రిమినల్ కేసులు, 69 సివిల్ కేసులు, 3 పిఎల్సి కేసులు ఉన్నట్లు తెలిపారు. అత్యధికంగా ఒంగోల్లో 181, మార్కాపురంలో 79, పర్చూరులో 68, కందుకూరులో 61, పొదిలిలో 49, అద్దంకి 35, గిద్దలూరులో 33, చీరాల 25 కేసులు, దర్శిలో 22 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. జూలై 10వ తేదీ మళ్లీ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దర్శి పట్టణంలోని నూనె విక్రయ కేంద్రంను ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా తనిఖీలు నిర్వహించారు. దర్శి కురిచేడు రోడ్లోని నూనె విక్రయ దుకాణంలో పామాయిల్, సోయాబీన్ ఆయిల్ కలిపిన కల్తీ నూనె 1000 లీటర్లు గుర్తించి సీజ్ చేశారు. దర్శిలో జోరుగా నూనె విక్రయాలు జరుగుతున్న ప్రచారం సాగుతున్న సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా మాట్లాడుతూ నూనె శాంపిల్ తీసి పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. కల్తీ నూనె విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో కొత్తగా 3 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీటితో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య 144 చేరింది. ప్రస్తుతం జీజీహెచ్లో 74 మంది చికిత్స పొందుతున్నారు. ఒకరిని డిశ్చార్జ్ చేశామని జీజీహెచ్ బ్లాక్ ఫంగస్ నోడల్ అధికారి నామినేని కిరణ్ కుమార్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నాన్న త్యాగానికి ప్రతిరూపం, ప్రేమకు అపురూపం, స్నేహానికి నిజరూపం. ఫాదర్స్ డే సందర్భంగా శ్రీసత్య ప్రత్యేక కథనం.
రెండేళ్ల పదవీ కాలంలో భక్తులకు మెరుగైన సేవలందించాం. పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపట్టాం. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఉపాధి హామీ పథకంలో అవినీతిపై కొరడా జిలిపించిన ఉన్నతాధికారులు, పనులు పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటన. శ్రీసత్య న్యూస్లో నేటి మాట. మూసి ఉన్న ప్రతి కన్ను నిద్రపోయిందనుకోవద్దు, తెరిచి ఉన్న ప్రతి కన్ను చూస్తున్నట్లు కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.